అందరికీ నమస్కారం వెల్కమ్ టు శరణ్వు బ్లాగ్స్ ఈ వీడియోలో మేము వీకెండ్కి సరదాగా మైసూరు వెళ్ళామండి సో అక్కడ శ్రీరంగపట్న దగ్గర భూవరాహస్వామి అనే టెంపుల్ ఉంది సో ఆ టెంపుల్ కూడా మేము విజిట్ చేసామన్నమాట ఈ వీడియోలో మీకు ఆ టెంపుల్కి సంబంధించిన విశేషాలు అయితే చూపిస్తానండి యూజువల్గా బెంగళూరు టు మైసూరు త్రీ అండ్ హాఫ్ అవర్స్ టైం పడుతుందండి ఆన్ రోడ్ మనం వెళ్తే బట్ కొత్తగా ఈ మధ్య ఏంటంటే ఎక్స్ప్రెస్ వే ఒకటి స్టార్ట్ చేశారనమాట మై బెంగళూరు టు మైసూరు ఈసారి మేము ఆ ఎక్స్ప్రెస్ వే ద్వారా మైసూరు వెళ్ళామండి ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ టూ అవర్స్లో మైసూర్ చేరిపోవచ్చు మీకు బెంగళూరులో యూజువల్గా రోడ్ ట్రిప్స్ తీసుకుంటున్నప్పుడు ఇలా బైకర్స్ చాలా ఎక్కువ కనిపిస్తారండి రేసింగ్ బైక్స్తో యూజువల్గా ఇప్పుడైతే ఒక్కడే ఉన్నారు కదా మామూలుగా అయితే గ్రూప్ ఆఫ్ పీపుల్ కూడా వెళ్తూ ఉంటారు ఈ బైక్స్ చాలా ఫాస్ట్గా వెళ్తాయండి చూడడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట మీరు చూస్తున్నారు కదా ఆ బైకర్ ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారో ఇదే బెంగళూరు టు మైసూర్ వేసన్ కొత్త ఎక్స్ప్రెస్ వే మీకు ట్రావెలింగ్ మాత్రం చాలా ఫాస్ట్గా అయిపోయింది చాలా హ్యాపీగా అనిపించింది ఎదురు చాలా ఎక్కువ టైం పట్టేది కదండి ఇప్పుడు చాలా త్వరగా వెళ్ళిపోయిన ఫీలింగ్ అనిపించింది మాకు ఇదే స్వామి టెంపుల్ ఇది ఇటువరకు చాలా చిన్న టెంపుల్ అండి ఈ మధ్యగానే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు కొత్త టెంపుల్కి ఇంకా పని అయితే చాలా ఉందండి ఫుల్ ఎక్స్కవేటర్స్ అంతా ఉన్నాయి వర్క్ జరుగుతూ ఉంది ఈ గుడికి వెళ్ళినప్పుడు మనం స్థలం కొనుక్కోవాలన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా మనకు ఆ కోరిక ఉంది అనుకున్నప్పుడు ఇలాగ అక్కడ మట్టిని సేకరించాలండి అక్కడ గుడి ప్రాంగణంలో ఉన్న ఏ మట్టి అయినా పర్వాలేదు మనం ఏంటంటే ఒక మూడు గుప్పళ్ళు ఆ మట్టిని తీసుకోవాలి తీసుకొని వెళ్ళి ఆ మట్టిని మనం సంకల్పం చేసుకోవాలి స్వామి దగ్గర మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ రాళ్ళు పేర్చారు చూసారా ఇల్లు కట్టుకోవాలి అనుకున్న కోరికతో వచ్చేవాళ్ళు పర్టికులర్గా అక్కడ రాళ్ళు పేరుస్తారండి గుడి దగ్గర అవి ఇటుకి రాళ్ళు అయినా అవ్వచ్చు లేకపోతే ఏ రాయి అయినా రాయి మీద రాయి అలాగా ఒక టవర్ లాగా కన్స్ట్రక్ట్ చేస్తారు మనం ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే మనం ఇటుక రాయి అయినా తీసుకెళ్ళొచ్చు మట్టి తీసుకెళ్ళొచ్చు కొంతమంది రెండు తీసుకుంటారు కొంతమంది ఎలా అంటే ఫస్ట్ టైం వెళ్తే కనుక మట్టి తీసుకుంటాము ఆ మట్టి తీసుకొని మనం ఇంటికి వెళ్ళి అది పూజ రూమ్లో పెట్టుకొని దాన్ని పూజించాలండి మనం సంకల్పం చేసుకుంటాం కదా ఇప్పుడు స్థలం కొనుక్కోవాలని సంకల్పం చేసుకొని మట్టి తీసుకెళ్ళాం అనుకోండి మనం స్థలం కొనుక్కుంటే కనుక మన కోరిక తీరితే మళ్ళీ మనం గుడికి వెళ్ళి మళ్ళీ ఆయనకి ఒక పదకొండు ప్రదక్షిణాలు స్వామికి చేసి అక్కడి నుంచి ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఒక ఇటుకరాయి తెచ్చుకుంటామండి సంకల్పం చేయించుకొని ఇది అనమాట ప్రొసీజరు మీరు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు కావాలనుకుంటే ఇటుకరాయి మట్టి రెండూ తెచ్చుకోవచ్చు లేదంటే ఫస్ట్ మేము స్థలం కొనుక్కుంటాం మట్టి మాత్రమే తీసుకెళ్తాము అది ఆ కోరిక తీరిన తర్వాత వచ్చి మేము రాయి తీసుకెళ్తామన్నా అలా చేయొచ్చు అనమాట ఇక్కడ ఈ స్వామి ఏంటంటే కేవలం ఇలాంటి కోరికలే కాకుండా మామూలుగా కూడా చాలా ప్రసిద్ధనమాట స్వామి అంటే బట్ మెయిన్గా ఎనభై శాతం మంది ఆ గుడికి వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా భూమికి సంబంధించిన కోరికలతోనే వెళ్తారండి ఈ గుడికి సంబంధించి నాకు తెలిసిన కొన్ని విశేషాలు చెప్తానండి ఈ విగ్రహం వచ్చేసి రెండు వేల ఐదు వందల సంవత్సరాలు నాటిదనమాట అప్పట్లో గౌతమ్ మహర్షి ఈ విగ్రహ ప్రతిష్టప చేశారనమాట ఈవిడ భూదేవి మన వరాహస్వామి పక్కన కూర్చున్నా కూడా భూదేవి అందుకనే వరాహస్వామి అనే పేరు వచ్చిందనమాట ఆయనకి సో ఈ మొత్తం విగ్రహం వచ్చేసి మనకి పద్దెనిమిది అడుగుల ఎత్తు ఉంటుందండి ఇది సాలీగ్రామంతో చేసిన విగ్రహం అనమాట స్వామి దర్శనం చేసుకొని గుడి బయటకు వచ్చేసిన తర్వాత పక్కన ఇక్కడ చిన్న షెడ్ వేశారండి ఆ షెడ్లో మళ్ళీ చిన్న విగ్రహం పెట్టారు స్వామి విగ్రహం ఇక్కడ మనకి ఇప్పుడు సంకల్పాలనేవి ఇక్కడ జరుగుతాయి అనమాట మెయిన్ టెంపుల్లో మనం ఊరికే వెళ్ళి దర్శనం చేసుకొని మనం దండం పెట్టుకొని బయటకు వచ్చేయాలి మనం తీసుకున్న కొబ్బరికాయలు పువ్వులు ఏమైనా మట్టి ఇటుకలు అన్నీ ఇక్కడ మనం టికెట్ తీసుకొని వంద రూపాయల టికెట్ ఇక్కడ మనం సంకల్పం చేయించుకోవాలన్నమాట ఇలాగా రా మన టేబుల్ మీద పెట్టేస్తాం మనం తీసుకెళ్ళినవన్నీ అక్కడ పంతులు గారు మొత్తం మనకి పూజ అంతా చేసిన తర్వాత మన మట్టిని నూను తర్వాత తీసుకెళ్ళిన ఇటుకల్ని అలాగా తీర్థము తర్వాత పసుపు కుంకుమ పువ్వులు ఇవన్నీ వేసి మనకు పూజ చేసి సంకల్పం చేసి ఇస్తారనమాట మన కోరిక తీరాలని గుడికి మేము ఆదివారం వెళ్ళామండి అందుకనే నాకు కొంచెం రష్ అనిపించింది వీక్ డేస్లో వెళ్తే ఇంతమంది జనం కూడా ఉండరేమో మాకు దర్శనం అంతా జరగడానికి సంకల్పం చేసుకోవడానికి ఒక గంట గంటన్నర టైం అయితే పట్టిందండి మొత్తానికి దర్శనం అయితే బాగా జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది ఈ వీడియో మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్